భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యం ఆందోళనలో రైతన్నలు. మొలకలపల్లి మండలంలో ఈ రోజు కురిసిన అకాల వర్షాలకు వరి ధాన్యం తడిసి ముద్దయింది. ముఖ్యంగా మండల కేంద్రంలో భారీగా కురిసిన వర్షానికి కళ్లాల్లో ఉన్న వరి ధాన్యం మరియు వ్యవసాయ గిడ్డింగ్లో ఆరిపోసిన వరి ధాన్యం కూడా ఈ అకాల వర్షానికి తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని చూపిస్తూ రైతన్న కంటతడి పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం మంచి ధరకు కొనుగోలు చేయాలని కోరారు. జయమండి. ఒడ్లు మొత్తం వరద వచ్చి కొట్టినాయి. బాగా నష్టం వచ్చింది మాకు. మరి ఏం చేయాలి? ప్రభుత్వం కొంచెం స్వీకరించాలి, మమ్మల్ని కొంచెం చూడాలి. 2 ఎకరాలు వేసిన ఏమి పెట్ట చెప్పమ్మా.